హలో, నా పేరు శ్రీశ్రవం. కృష్ణా జిల్లా టీడీపీలో మరోసారి కలకలం బయలుదేరింది. విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని ట్వీట్ చేయడంతో సంచలనం రేకెత్తిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో విజయవాడ ఎంపీకి సంబంధించినటువంటి రాజకీయాల్లో కానీ, విజయవాడ టీడీపీ వ్యవహారాల్లో కానీ జోక్యం చేసుకోవద్దంటూ కేసీఆర్ నానికి ఒక సందేశం చంద్రబాబు నాయుడు పంపించారు అనే దాని మీద ఇప్పుడు ఒక అలజడైతే ప్రారంభమైంది. తొలి నుంచి కూడా కేసీఆర్ నాని వివాదాస్పద వ్యాఖ్యలు అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారు. గత 2 ఏళ్ల నుంచి కూడా ఆయన అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు వ్యవహారంలో కానీ, తెలుగుదేశం పార్టీ అధిష్టానం విషయంలో కానీ కొన్ని చురకలు వేస్తూ పరోక్షంగా ట్వీట్లు చేస్తూ కలకలం సృష్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా అసలు కేసీఆర్ నానికి విజయవాడ నుంచి పోటీ చేయడానికి ఈసారి అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు కొంతమంది దూతల ద్వారా పంపించారనేది సమాచారం. అందుకే ఇప్పుడు కేసీఆర్ నాని ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటారా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా, లేదా బీజేపీలోకి వెళ్తారా అనే దాని మీద ఒక సరికొత్త చర్చ అయితే ప్రారంభమైంది. ఇది కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో ఒక రకంగా అలజడి అని చెప్పి చెప్పచ్చు. వాస్తవంగా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీని కనుక చూస్తే చంద్రబాబు నాయుడు అనుచర వర్గం అలాగే లోకేష్ టీం ఈ రెండింటి మధ్య పొసగినటువంటి పరిస్థితి. కేసీఆర్ నాని విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగానే అక్కడ బుద్దా వెంకన్న, బొండా ఉమ మీద పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రత్యక్షంగా కూడా కొన్ని సందర్భాల్లో ఆయన వ్యాఖ్యలు కూడా చేశారు. అసలు స్థానిక సంస్థల్లో కానీ సర్పంచుల్లో కానీ గెలవనటువంటి వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కేసీఆర్ నాని ఒకనొక సందర్భంలో సంచలనమైనటువంటి కామెంట్లు చేసి సొంత పార్టీలో ఉండేటువంటి వాళ్ళనే ఆయన ఢీకొట్టారు, అలాగే దాడి కూడా చేశారు. ప్రత్యేకించి లోకేష్ టీం మీద ఆయన ఆగ్రహంగా ఉన్నారు తొలి నుంచి కూడా. సో ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏం చెప్తే అది శిరసావహిస్తానని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఆయన ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారనేది గత 7.5 క్రితం నుంచి కూడా వినిపిస్తున్నటువంటి మాట. అందుకే ప్రత్యామ్నాయంగా విజయవాడ ఎంపీగా కేసీఆర్ నాని బ్రదర్ చిన్నీని రంగంలో దింపింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. దాదాపు 7 కాలంగా ఆయన తెర వెనుక ప్రయత్నాలు చేసుకుంటూనే ఉన్నారు. చాపు కింద నీరులాగా ఆయన తెలుగుదేశం పార్టీకి పనిచేసుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో కేసీఆర్ నాని జోక్యం ఎక్కువయ్యింది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళింది. దీంతో అధిష్టానం సంకేతాలు ఇచ్చేసింది జోక్యం చేసుకోవద్దు అనేది. సరిగ్గా ఈ పాయింట్ వద్దే కేసీఆర్ నాని ఇప్పుడు తాజాగా ఫైర్ అవుతున్నారు, మండిపడుతున్నటువంటి పరిస్థితి. సో కేసీఆర్ నాని రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక న్యూస్గా కనిపిస్తుంది. కాదు కాదు, కేసీఆర్ నాని టాటా సంస్థల అధినేతగా ఉన్నటువంటి రతన్ టాటాకు చాలా దగ్గర మనిషి, సన్నిహితుడు, కాబట్టి ఆయన బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి మరోటకు కూడా వినిపిస్తూ ఉంది. అయితే ఆయన తాజాగా ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అలాగే సంచలనమైనటువంటి న్యూస్ కూడా ఇప్పుడు ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఆయనకు సంబంధించి. సో ఆయన పార్టీ వ్యవహారాల్లో చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. పెట్టినటువంటి నాని అధినేత ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తానని కేసీఆర్ నాని ఆ ట్వీట్లో పొందుపరచడం జరిగింది. ఆ పోస్ట్లో, ట్వీట్ కాదు పోస్ట్లో, టీడీపీ అధిష్టానంపై కేసీఆర్ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కొత్త కాదు, గతంలో కూడా ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ టికెట్ ఇవ్వకపోవడం పైన కేసీఆర్ నాని అసంతృప్తిగా ఉన్నారు. మీడియా చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు గతంలో చేశారు, మళ్ళీ ఇవాళ కూడా చేశారు. బాస్ ఎప్పుడు రైటే అని చెప్పి ఆయన పరోక్షంగా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి చేశారు. ఒకప్పుడు హిట్లర్ కూడా రైటే అంటే హిట్లర్తో పోల్చారు చంద్రబాబు నాయుడిని పరోక్షంగా. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. పార్టీలో కొనసాగే విషయం నా అభిమానులు, కార్యకర్తలు నిర్ణయిస్తారని చెప్పి కేసీఆర్ నాని తాజా స్టేట్మెంట్ ఇచ్చారు. అంతకుముందు కేసీఆర్ నానికి టికెట్ లేదని చెప్పి అధిష్టానం క్లియర్ చేసేసింది. చంద్రబాబు సభ బాధ్యతలు కేసీఆర్ని చిన్నీకి అప్పజెప్పారు. పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని నానికి సూచన చేశారు. చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారంటూ ఫేస్బుక్లో నాని పోస్ట్ పెట్టారు. ఇప్పుడు అదే సంచలనంగా మారింది. దీనందరికీ కారణం ఇటీవల కాలంలో ఆలపాటి రాజా, నెట్టం రఘురాం వీళ్ళు కేసీఆర్ నాని కలిసిన సందర్భంగా మీరు జోక్యం చేసుకోవద్దు అనేటువంటి ఒక సందేశం కేసీఆర్ నానికి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఆ రోజు నుంచి కూడా కేసీఆర్ నాని కొంత వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు
విజయవాడ లోక్సభ పరిధిలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఇటీవల కాలంలో ఆయన అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. దాదాపుగా రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత కేసీనేని నాని వివాదాస్పదంగానే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీరే మారాలి అనేటువంటి యాంగిల్లో ఆయన ట్వీట్లు కూడా చేయడం జరిగింది. ప్రత్యేకించి లోకేష్ టీం మీద ఎప్పటికప్పుడు ఆయన ఒంటి కాళ్ళ మీద లేస్తూ ట్వీట్లు చేస్తూ పరోక్షంగా చొరకలు వేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అదే ఆయనకు తలనొప్పిగా మారింది. రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడానికి విజయవాడ నుంచి ఆయన ప్రయత్నించినప్పటికీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి క్లియర్గా చెప్పేసింది. దీంతో 2014, 2019లో ఆయన 2 సార్లు ఎంపీ గెలిచినప్పటికీ 3వ సారి హ్యాట్రిక్ అనేది సాధ్యం కాలేదు ఆయనకి. సో ఆయన పార్టీ నుంచి వీడి వెళ్తారా లేదా అనేది సమీప భవిష్యత్తులోనే తెలియబోతుంది. సో ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ ఏంటి అనేది చూద్దాం. సో ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇది ఫేస్బుక్లో. సో అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రి వర్యులు ఆలపాటి రాజా గారు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు నెట్టెం రఘురాం గారు మరియు మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనగళ్ళ నారాయణ గారు నన్ను కలిసి 7వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగేటువంటి సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా చంద్రబాబు గారు నియమించారని, కాబట్టి ఆ విషయంలో నన్ను కలగజేసుకోవద్దని చంద్రబాబు గారు నాకు చెప్పమన్నారని తెలియజేశారు. వీళ్ళు ముగ్గురు తెలియజేశారనేది ఇప్పుడు ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. అట్లాగే రాబోయే ఎన్నికల్లో నా స్థానంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని, కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారాల్లో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు గారు ఆదేశించారని నాకు తెలియజేశారు. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని వారికి నేను హామీ ఇచ్చాను. సో 7వ తారీఖు సంఘటన జరిగింది తిరువూరు కేంద్రంగా. ఆయన్ని మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నెట్టెం రఘురాం, అలాగే కొనగళ్ళ నారాయణ ఎంపీ మాజీ వాళ్ళు కలవడం జరిగింది. సో వాళ్ళు కలిసి 7వ తారీఖునే చాలా క్లియర్గా చెప్పారు. చెప్పి కేసీనేని నానికి మీరు పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనొద్దు, జోక్యం చేసుకోవద్దు అనేటువంటి విషయం చెప్పారు. అనంటే రాబోయేటువంటి రోజుల్లో మీకు టికెట్ లేదనేటువంటి విషయం చెప్పమన్నారు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారు. సో ఆ రోజు నుంచే ఆయన డిసైడ్ అయ్యారు. సో రాబోయేటువంటి రోజుల్లో విజయవాడ నుంచి పోటీ చేయడానికి కేసీఆర్ నానికి అవకాశం లేదనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది. సో దీంతో ఇప్పుడు ఆయన చుట్టూ కృష్ణా జిల్లా రాజకీయం, ప్రత్యేకించి విజయవాడ రాజకీయం తిరుగుతూ ఉంది. సో కేసీఆర్ నాని ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా లేదా బీజేపీలోకి వెళ్తారా అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. కానీ ఇంతకంటే ముందుకు కొంచెం వెళ్తే కనుక చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా ఉండేటువంటి ముగ్గురు ఎంపీలు లోక్సభలో గల్లా జయదేవ్, అలాగే కేసీనేని నాని, రామ్మోహన్ వీళ్ళతో పాటు అక్కడ ఉండేటువంటి రాజ్యసభ సభ్యులు కనకమండల రవీంద్ర కానీ మిగతా సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు అందరికీ వెళ్ళి ఎదురేగి చంద్రబాబు నాయుడికి బొకే ఇవ్వడానికి ప్రయత్నించిన సందర్భంగా ఆ బొకేను నెట్టేస్తూ అంటే కేసీనేని నానిని ఇవ్వమని చెప్పి ఆ రోజున గల్లా జయదేవ్ ఆ బొకే ఇస్తే ఆ బొకేని వెనక్కి నెట్టేసినటువంటి ఒక విజువల్ కూడా అప్పుడు వైరల్ అయింది సోషల్ మీడియాలో. అంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం మీద తొలి నుంచి ఎంత వ్యతిరేకంగా ఉన్నారో కేసీనేని నాని అనేది అర్థమవుతుంది. అలాగే కార్పొరేషన్ ఎన్నికల్లో, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తన కుమార్తెను నించోబెట్టారు. ఆ సందర్భంగా కూడా విజయవాడ స్థానికంగా ఉండే టీడీపీ లీడర్లకి కేసీనేని నానికి పొసగినటువంటి పరిస్థితి. ఇలా అడుగడుగున కేసీనేని నానితోటి స్థానికంగా ఉండేటువంటి లీడర్లు ఇవ్వడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అనేది గత కొంతకాలంగా ఆయన వాలకం, ఆయన చేస్తున్నటువంటి ట్వీట్లు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. పైగా తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమాలను చూసిన తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేటువంటి టాక్ కూడా అప్పట్లో వినిపించింది. ఇప్పుడు ఆ దిశగా ఆయన అడుగులు వేసేటువంటి అవకాశం ఉందని కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఫ్యాన్ గాలి ఆయన్ని తీసుకెళ్లబోతుంది విజయవాడ ఎంపీగా అనేది కూడా తెలుస్తుంది. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీనేని నాని పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద కేసీనేని నాని వ్యవహారం అయితే విజయవాడ
తెలుగుదేశం పార్టీలో ఒక రకంగా కలకలం సృష్టిస్తుంది. సో కేసీనేని చిన్ని ఇప్పుడు ఆయన స్థానంలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా తెర మీదకు రాబోతూ ఉన్నారు. ఆయన ఇప్పటికే తెర వెనుక పనిచేస్తూ ఉన్నారు, చాప కింద నీరులాగా ఆ విజయవాడ ఎంపీ కాన్స్టిట్యూన్సీ పరిధిలో పనిచేసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంగా రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి కేసీనేని నాని రూపంలో మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.